ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గుడ్డుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎర్రకంకర గ్రామీణులను ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా పట్టపగలు తరలిస్తున్న నిమ్మకు నీరు ఎత్తనట్టు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు. ఎర్రమట్టి అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయలు గండి పడుతుంది. దీని గురించి అక్రమంగా కంకర తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మా ఇష్టమని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలించే వారిపై కఠినంగా శిక్షిస్తేనే తప్ప ముందు ఎర్రమట్టి మాఫియాను అరికట్టేలా శిక్షలు ఉండాలన్నారు.